ఈ కరోనా వైరస్ వల్ల మన దేశం ఆర్థికంగా దెబ్బతినింది. రెండు మూడు నెలల్లో ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ ఆగిపోయాయి. డైలీ లేబర్స్ కి పని లేదు. షాప్స్ అన్ని క్లోజ్ అయ్యాయి. ఇలా దేశం మొత్తం లాక్డౌన్ లో ఉంది. సో మన ఇండియన్ ఎకనామీ దెబ్బతినింది. ఇలాంటి టైంలో రీసెంట్ గా గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు అఫీషియల్ గా ఓ న్యూస్ చెప్పారు. అదేమిటంటే, రాబోయే 5 నుంచి 7 సంవత్సరాలలో గూగుల్ ఇండియాలో 70,000 కోట్లు, అంటే సుమారు $10 బిలియన్ గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ పేరుతో ఇన్వెస్ట్ చేయబోతుంది. ఎందుకు ఇండియాలోని ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే సుందర్ పిచాయ్ గారి స్పీచ్లో చూద్దాం. ఇప్పుడు నేను చెప్తున్నది సుందర్ పిచాయ్ గారు స్పీచ్లో చెప్పింది. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని ఆశిస్తున్నాను. దిస్ ఈస్ అవినాష్ ఫ్రమ్ వందే మాతరం టీమ్ ఛానల్. మన వీడియోస్ అన్ని కరెక్ట్ టైంగా చూడాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గుడిలో గంట మోగించడం, గట్టిగా మోగించడం మర్చిపోకండి. ఎడోబీ, సిస్కో, మైక్రోసాఫ్ట్, క్వాల్కమ్, ఈ 4 కంపెనీస్ టెక్నాలజీ రంగంలో ముందడుగులో ఉన్నాయని మీకు తెలుసు. ఈ 4 కంపెనీస్ ఇన్వెంట్ అయ్యి నమ్ముతుంది ఏమిటంటే, ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడం వల్ల పీపుల్స్ లైఫ్లో డిజిటల్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందని. అది ఇండియాలో కానీ వరల్డ్ వైడ్గా కానీ నాకు ఎంతో ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ వల్ల టెక్నాలజీని డీప్గా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇండియా డిజిటల్ టెక్నాలజీలో మేజర్ రోల్ ప్లే చేస్తుందని సుందర్ పిచాయ్ గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారు డిజిటల్ రంగంలో ఇండియా ముందు అడుగులో ఉండాలని ఎంతో కృషి చేస్తున్నారు. ప్రపంచానికి టెక్నాలజీ ఇన్నోవేషన్లో ఇండియా ఒక హార్డ్వేర్లా అంటే ముఖ్య పాత్రగా ఉండటానికి కృషి చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు అర్థం చేసుకున్నారు టెక్నాలజీ ఫ్యూచర్లో ఏ లెవెల్లో ఉంటుందో. సో ఇండియాని డిజిటల్ ఇండియా చేయాలని మోడీ గారు ఆశిస్తున్నారు. నేను చిన్నప్పుడే గమనించాను టెక్నాలజీ మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చి వేసిందో. ప్రపంచంలోనే ఇంటర్నెట్ యూసేజ్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏకైక దేశం ఇండియా. ఆన్లైన్లో ఉండటం కాదు అంటే ఇంటర్నెట్ని యూజ్ చేయడం కాదు, దానిని ఎలా ఉపయోగిస్తున్నామో. ప్రజలు ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకు వారే ఎడ్యుకేట్ చేసుకుంటున్నారు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు, వీడియోస్ని క్రియేట్ చేసి ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్లో ఎంతోమంది ఇండియన్ హోమ్ మేకర్స్ ఉన్నారు. అంటే ఇంట్లో పనులు చేస్తూ కుకింగ్ వీడియోస్ ఆన్లైన్లో పెడుతున్నారు. ఇండియాలో మోస్ట్ పాపులర్ యూట్యూబర్ ఎవరు అంటే నిషా మధులిక గారు. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో వెజిటేరియన్ కుకింగ్ వీడియోస్ హిందీ లాంగ్వేజ్లో పెడుతున్నారు. ఇండియాలో ఉన్న ప్రజలు ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తున్నారు. చండీగఢ్లో ఒక వాటర్ పంప్ రిటైలర్ ఉన్నారు. అతను ఆన్లైన్లో తన బిజినెస్ని కొనసాగిద్దామని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర తమిళనాడు స్టేటస్లో లార్జెస్ట్ వాటర్ పంప్ రిటైలర్గా ఆయన ఉన్నారు. ఇలాంటి స్టోరీస్ రేర్, ఏమి జరగవు. ఇండియాలో రోజు కామన్గా ఇలా జరుగుతున్నాయి. ఇండియా టెక్నాలజీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్గా ఉందని చాలా సర్వీస్ చెప్తున్నాయి. వాటికి ప్రూఫ్స్ ఇవే. 3,000 కంటే ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. చాలా సర్వీస్ ప్రకారం ప్రపంచంలోనే ఇండియా ఫాస్టెస్ట్ స్టార్టప్ నేషన్గా ఉంది. కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్, హైక్, క్వికర్, జొమాటో, స్నాప్డీల్ ఇలాంటివే మన చుట్టూ ఉన్న ప్రూఫ్స్. ఈ కంపెనీస్ ఇండియా సక్సెస్ స్టోరీయే కాదు, గ్లోబల్ సక్సెస్ స్టోరీ కూడా. వాళ్ళు కొన్ని వేల జాబ్స్ క్రియేట్ చేశారు. ఇండియా యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ చూసి మేము గర్వపడుతున్నాము అంటే గూగుల్. మరియు మోడీ గారి యొక్క విజన్ డిజిటల్ ఇండియాలో మేము కూడా భాగం కావాలని ఆశిస్తున్నాము. డిజిటల్ ఇండియా కావడానికి 2 మెయిన్ థింగ్స్ ఉన్నాయి, కంప్యూటింగ్ మరియు కనెక్టివిటీ. కంప్యూటింగ్ విషయానికి వస్తే ప్రపంచంలోనే మోస్ట్ ఓపెన్ అండ్ లార్జెస్ట్ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నవి, అవి క్రోమ్ మరియు ఆండ్రాయిడ్. ఇండియాలో ఉండే 10లో 9 స్మార్ట్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ ఉంది. లాస్ట్ ఇయర్ మేము అంటే గూగుల్ Android 1 సాఫ్ట్వేర్ని లాంచ్ చేసాము. ఎందుకంటే ఇండియాలో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. Android 1 ద్వారా హై క్వాలిటీ స్మార్ట్ ఫోన్స్ని చేస్తున్నాం. అంతేకాకుండా Android 1 అన్ని లాంగ్వేజెస్లో ఉండేలా చేస్తున్నాము. అందరికీ నేటివ్ లాంగ్వేజ్లో టైప్ చేయాలన్నా యూస్ చేయాలన్నా ఇష్టం. సో వీలుంటే నెక్స్ట్ మంత్లోనే ఇండియాలో ఉండే 10 లాంగ్వేజెస్లో రిలీజ్ చేసేలా ప్రయత్నిస్తాం, ఇంక్లూడింగ్ మోడీ గారి యొక్క గుజరాతీ లాంగ్వేజ్ని కలుపుకొని. పిల్లలు ఈజీగా ఎడ్యుకేషన్ నేర్చుకోవడం కోసం మేము క్రోమ్ బుక్స్ తెస్తున్నాము. దీని ద్వారా కిడ్స్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్తో నాలెడ్జ్ పెంచుకోవచ్చు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఇండియాలో ఉండే 500 రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై ఉండేలా మేము ఇండియన్ గవర్నమెంట్ కలిసి చేస్తున్నాము. వీటి ద్వారా ప్రజలకు ఇన్ఫర్మేషన్ మరియు నాలెడ్జ్ ఇవ్వడం గూగుల్ యొక్క మెయిన్ మిషన్. ఇండియన్స్ డిఎన్ఏలోనే ఉంది ఇన్నోవేషన్ స్పిరిట్, గ్రేట్ థింగ్స్ క్రియేట్ చేయటం. అందరిలాగే డిజిటల్ ఇండియా ఫ్యూచర్ని చూడటానికి నాకు ఎగ్జైట్గా ఉంది.
అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో కలిసి ఇండియాని డిజిటల్ ఇండియా చేయడం నాకు సంతోషంగా ఉంది అని సుందర్ పిచాయ్ గారు అన్నారు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జై హింద్.